ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న వీడియోను చూస్తూ దేవుని యొక్క వర్తమానమును వింటున్నటువంటి మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరొకసారి మీ ముందు నన్ను నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో మనము కొన్ని హృదయాల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాము. మొదటిగా కుమ్మరించు హృదయము, రెండవదిగా మరి స్తుతి కలిగిన హృదయము, ఈరోజు మూడవదిగా కృతజ్ఞత లేని హృదయము. ఒక విశ్వాసికి చాలా అవసరమైనది ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం. కానీ ఈ రోజులలో చాలా ఇది కనబడలేకపోతూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ కృతజ్ఞత లేని వారిగా జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించండి, ఈరోజు ఈ కృతజ్ఞత లేని హృదయం కొరకు ఆలోచన చేసుకుంటూ పోతుంటే నేను ఈరోజు పరిశుద్ధమైన గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది. పౌలు తిమోతికి వ్రాస్తూ రెండవ పత్రిక మరి మూడవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలకు కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ కృతజ్ఞత లేని వారు అని రాయబడి ఉంది. అంత్య దినాలలో ఇలాంటి వారు ఉన్నారు, ఇలా జరగబోతూ ఉంది అని చెప్పి రాస్తూ ఆయన కృతజ్ఞత లేని వారు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును నిజమే. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నేను పరిశుద్ధమైన గ్రంథంలో నాబాలు అనేటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2 నుంచి మనం చూస్తే ఆయన స్టోరీ అక్కడ మనకు కనబడుతూ ఉంది. నాబాలు భాగ్యవంతుడు అని వ్రాయబడి ఉంది. ఆయన ఆస్తిపరుడు, అంతేకాదు 3000 గొర్రెలు 1000 మేకలు కలిగి గొర్రెల కాపర్లను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు ఆయన మోటువాడు అని దుర్మార్గుడు అని కూడా రాయబడి ఉన్నది. ఎందుకు దుర్మార్గుడు అయ్యాడు, ఎందుకు మోటువాడు అయ్యాడు అనే సంగతిని నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. అతను కర్మేలులో ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నాబాలు యొక్క మందలు వారి పొలాలలో ఉన్నప్పుడు దావీదు వారి యొక్క మందలను వారి కాపర్లను మరి కాపాడుతూ వచ్చినటువంటి వ్యక్తి దావీదు. వారికి ఏ అవసరతనైనా కూడా ఆ మంద కాపర్లకు సహాయం చేశాడు దావీదు. వారి చుట్టూ ఏ శత్రువు కూడా వారిని అటాక్ చేయకూడనట్లుగా ఆయన కాపాడుతూ వచ్చాడు. ఎంత బాగా చూసుకున్నాడంటే నాబాలు యొక్క గొర్రెల కాపర్లను వారి మందలను అంత చాలా బాగా చక్కగా వారిని చూసుకున్నాడు. అలాంటి యొక్క పరిస్థితుల్లో దావీదు ఒకరోజు నాబాలు గొర్రెల బొచ్చును కత్తిరించడానికి వచ్చాడన్న సంగతి తెలిసి ఆ భాగ్యవంతుని దగ్గరికి కొంతమంది పనివారిని పంపించి
మాకు కొంత మీరు సహాయము చేయండి. మీ మందలు మా దగ్గర ఉన్నప్పుడు దావీదు చాలా చక్కగా మా యజమానుడు చూసుకున్నాడు, కాబట్టి మాకు మీరు సహాయము చేయండి, కొంత ఆహారమును సహాయము చేయండి అని చెప్పి దావీదు మమ్మల్ని పంపించాడు అని చెప్పి వారిని నాభాలును అడిగినప్పుడు నాభాలు, అసలు దావీదు ఎవడు, ఇషయ కుమారుడు ఎవడు అని చెప్పి అమర్యాదగా మాట్లాడడం ప్రారంభించాడు. దావీదు సహాయము చేశాడన్న సంగతి వీరే కాదు, ఆయన పనివారు కూడా, నాభాలు యొక్క పనివారు కూడా తనకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ తాగిన మైకములో మోటుగా మాట్లాడుతూ అసలు దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవడని మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మీ జీవితాలలో ఆయన ఎంతో సహకారాలు మీకు అందిస్తూ మిమ్మలను ఆశీర్వదిస్తూ మిమ్మలను దీవిస్తూ మీ ఉద్యోగమును కానీ మీ కుటుంబాన్ని కానీ మీ యొక్క చేస్తున్న వ్యవసాయ పనులు కానీ లేకపోతే నువ్వు చేస్తున్న ప్రతి పని విషయంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ క్షేమాన్ని ఇస్తూ ఆయన దూతలను కంచి వేసి మీకు కాపాడుతూ మిమ్మలను నడిపిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి దేవుణ్ణి ఈరోజు చాలామంది మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా నాభాలులాగా జీవిస్తూ ఉన్నారు. అంత దీవించబడ్డ తరువాత అసలు దేవుడు ఎవరు అనే కాడికి అనే పరిస్థితి ఈరోజు కొంతమంది మరి మనుషులలో వచ్చింది. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఆలోచన చూస్తే నాభాలులాగా మనం ఉండకూడదు, కృతజ్ఞత లేని వారిగా మనము ఉండకూడదు, సహాయము చేసేవారిగా మనము ఉండాలి. దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేశాడు, ఆ మేలును బట్టి ఆయనకు మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తన యజమానుడైనటువంటి నాభాలు కృతజ్ఞత లేనివాడుగా ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్నటువంటి కాపరులు కానీ పనివారు కానీ కృతజ్ఞత కలిగి జీవించారు. వారు అంటున్నారు, ఒక మంచి సాక్ష్యాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. 16వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 16వ వచనంలో, మేము గొర్రెను కాయచున్నంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి అని వ్రాయబడి ఉన్నది. ఎంతమంది సాక్షి, మా చుట్టూ ఒక ప్రాకారముగా ఉన్నారు, ఎవరు కూడా మా మందలను కదిలించలేదు, మాకు ఎంతో సేఫ్గా వారు ఉన్నారు అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. అట్టి సాక్ష్యం ఇస్తూ నాభాలు యొక్క భార్య దగ్గర సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు, ఆయన దావీదు అంత మంచి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దేవుళ్ళారు గమనిస్తున్నారా, ఆయన దగ్గర పనిచేసేటువంటి కాపరులు కానీ పనివారికి ఎంత కృతజ్ఞత కలిగినటువంటి హృదయం ఉందో. కానీ తన యజమానుడై వారి యజమానుడైనటువంటి నాభాలకు కృతజ్ఞత జీవితము లేదు. మనము అంత్య దినాలలో ఉన్నాం, చివరి దినాలలో మనమున్నాం. ఇప్పటికైనా మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆయన మేలును మనం మర్చిపోకూడదు. ఎందుకునంటే 103వ కీర్తన 2వ వచనంలో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుమని దావీదు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నాభాలు లాంటి ఆ మోటైనటువంటి హృదయము, కృతజ్ఞత లేని హృదయము కలిగి ఉండకుండా కృతజ్ఞత జీవితము కలిగి, కృతజ్ఞత హృదయము కలిగి
నీవు జీవించగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకు మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి, కృతజ్ఞులమై ఉండాలి. అట్టి గొప్ప కృప దేవుడు మీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి జీవితమును, కృతజ్ఞత కలిగిన జీవితము కలిగి, కృతజ్ఞత లేని జీవితము కాక కృతజ్ఞత జీవితం కలిగిన ఆ హృదయము కలిగి మనము మీరు ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని అటు దీవెన మీకు దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.